ఓం శాంతి. బాబా ఈరోజటి మురళిలో పురుషార్థం పైన పిల్లలకు అటెన్షన్ ఇప్పించారు. పురుషార్థంలో ఎప్పుడూ నిర్లక్ష్యులుగా ఉండకూడదు. రోజు జ్ఞాన స్నానం చేయాలి, జ్ఞానం యొక్క విలువను ఉంచాలి, అలాగే పూర్తి పురుషార్థం చేయాలి. బాబా నుండి సంపూర్ణ వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేయాలి అన్నారు. ఇది 30th November మురళి. మీటే బచ్చే తుమ్హే రుహానీ పండా బన్ యాత్రా కర్నీ ఔర్ కరానీ హే యాద్ హీ తుమ్హారీ యాత్రా హే యాద్ కర్తే రహో తో ఖుషీ కా పారా చడే. మధురమైన పిల్లలు, మీరు ఆత్మీక పండాగా అయి యాత్ర చేయాలి మరియు చేయించాలి. స్మృతియే మీ యాత్ర. స్మృతిలో ఉంటూ యాత్ర చేస్తూ ఉండండి, సంతోషపు పాదరసం పెరుగుతూ ఉంటుంది. మధురమైన పిల్లలు, మీరు ఆత్మీక పండాగా ఉన్నారు కాబట్టి యాత్ర చేయాలి, చేయించాలి. ఏం యాత్ర? ఎలాంటి యాత్ర అంటే బాబా స్మృతిలో ఉండటం. బాబా స్మృతిలో ఉండటమే మీ యాత్ర. కావున స్మృతిలో ఉంటే మనం చాలా సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతాం, సంతోషపు పాదరసం పెరుగుతుంది. ప్రశ్న: నిరాకారి దునియామే జాతే హి కౌన్సీ సంస్కార్ సమాప్త హో జాతే ఔర్ కౌన్సీ సంస్కార్ రహ జాతే హే. నిరాకారి ప్రపంచానికి వెళ్ళగానే ఎటువంటి సంస్కారాలు సమాప్తమవుతాయి, ఎలాంటి సంస్కారాలు ఉండిపోతాయి? నిరాకారి ప్రపంచం అంటే పరంధామం. పరంధామం వెళ్ళగానే ఏ సంస్కారాలు సమాప్తమవుతాయి, ఏవి మర్చవుతాయి, అంటే ఏవి ఉండిపోతాయి? బాబా చెప్తున్నారు, వాహ నాలెడ్జ్కి సంస్కార సమాప్తో జాతి. అక్కడ జ్ఞానం వినిపించే సంస్కారాలు సమాప్తమవుతాయి. ప్రాలబ్ధం యొక్క సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి, అంటే ప్రాలబ్ధం యొక్క సంస్కారాలు ఉండిపోతాయి. ఏ సంస్కారాల ఆధారంతో మీరు పిల్లలు సత్యుగంలో ప్రాలబ్ధాన్ని పొందుతారో అక్కడ చదువు లేక పురుషార్థం యొక్క సంస్కారాలు ఉండవు. ప్రాలబ్ధం లభించిందంటే ఇంకా జ్ఞానం సమాప్తమైపోతుంది. అందుకే అక్కడ నాలెడ్జ్ యొక్క సంస్కారాలు సమాప్తమైపోయి ప్రాలబ్ధం యొక్క సంస్కారాలు ఉండిపోతాయి అంటున్నారు. ఇవి ముందుగానే పరంధామంలోనే ఆత్మలో ఈ మార్పు జరుగుతుంది. నాలెడ్జ్ సంస్కారాలన్నీ మర్జైపోతాయి ఇంకా కంప్లీట్గా. ఇప్పుడు ప్రాలబ్ధం పొందే సంస్కారాలు మాత్రమే ఉంటాయి. దాంతో సత్యుగంలో క్రిందకి రాగానే ఏమీ గుర్తుండదు, నాలెడ్జ్ ఏమీ గుర్తుండదు, కానీ ప్రాలబ్ధంను పొందుతూ ఉంటారు. గీత్ రాత్కి రాహి తక్మజ్జన రాత్రి పయనించి బాటసారి అలసిపోకు పగలు గమ్యం దగ్గరలో ఉంది అని పాట. ఓం శాంతి. యహా సన్ముఖ శివ భగవాను వాచ. ఇక్కడ సన్ముఖంగా శివ భగవాను వాచ వింటున్నారు. గీతలో చూపిస్తారు శ్రీకృష్ణ భగవాను వాచ అని, కానీ శ్రీకృష్ణుడైతే అదే నామరూపాలతో సన్ముఖంగా రాలేడు. ఇక్కడైతే సన్ముఖంగా చెప్తున్నారు నిరాకార భగవాను వాచ. మీరు సన్ముఖంగా వింటున్నారు. శ్రీకృష్ణుడైతే సాకారుడవుతారు కదా, నిరాకార అనలేము. వారైతే వేదశాస్త్రాలు మొదలైనవే వినిపిస్తారు, భగవాను వాచ అని అనలేము. ఎందుకంటే వారు సాధు, సన్యాసి, మహాత్మ మొదలైన వాళ్ళందరూ ఎవరైతే గీతను వినిపిస్తూ ఉంటారో వారందరూ సాకారంలోనే వినిపిస్తున్నారు, సాకారంగానే కూర్చొని చెప్తున్నారు. బాబా ఏమో అహే ఆత్మిక యాత్రికులు అని అంటారు. ఆత్మిక తండ్రి తప్పనిసరిగా ఆత్మలతోనే మాట్లాడుతూ చెప్తారు, హే పిల్లలు అలసిపోకండి అని. యాత్రలో కొందరు అలసిపోతారు, అలసిపోయి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. అవైతే దైహిక యాత్రలు. విభిన్న రకాల మందిరాల్లో దైహిక తీర్థయాత్రలు చేయటానికి వెళ్తూ ఉంటారు.
మందిరాల వద్దకి తీర్థయాత్రల్లో చాలా ఎక్కువ సంఖ్యలో వెళ్తూ ఉంటారు. కొందరైతే ప్రతి సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ధనం లేకపోయినా ఏ రకంగా అయినా సమకూర్చుకొని వెళ్తూ ఉంటారు. కొందరు శివుని మందిరానికి వెళ్తారు, కొందరు దైహిక చిత్రాలను చూడడానికి మందిరాల్లోకి వెళ్తారు. ఇక్కడైతే సుప్రీం ఆత్మ పరంపిత పరమాత్ముడే ఆత్మలతో చెప్తున్నారు, హే పిల్లలు, ఇప్పుడు మీరు నాతో బుద్ధి యోగాన్ని జోడించండి, మరియు జ్ఞానం కూడా బాబా ఇస్తూ ఉన్నారు. ఇలా చెప్పడమే కాదు, నాతో బుద్ధి యోగం జోడించండి అని బాబా జ్ఞానము ఇస్తున్నారు. తీర్థయాత్రలకు వెళ్తే అక్కడ బ్రాహ్మణులు కూర్చొని చెప్తూ ఉంటారు, కథ కీర్తన చేస్తూ ఉంటారు. మీరైతే ఒకటే సత్యనారాయణ కథ వింటున్నారు, నరుడి నుండి నారాయణుడిగా మార్చే కథ ఇది. మీకు తెలుసు, మొదట స్వీట్ హోమ్కి వెళ్తారు, తర్వాత విష్ణుపురిలోకి వస్తారు. ఈ సమయంలో మీరు బ్రహ్మపురిలో ఉన్నారు. ఈ సమయంలో మనము బ్రహ్మపురిలో ఉన్నాం. దీన్ని తల్లిగారి ఇల్లు అని అంటారు. మీరు తల్లిగారి ఇంట్లో చాలా సాధారణమైన స్థితిలో ఉండాలి. అంటే ఏమి ఆభరణాలు ధరించే అవసరం లేదు, ఎందుకంటే మీరు తల్లిగారింట్లో పుట్టింట్లో ఉన్నారు. మీకు తెలుసు, అత్తగారింటికి మనము అపారమైన సుఖాలను పొందడానికి వెళ్తున్నాం. ఇక్కడ కలియుగి అత్తగారింట్లో అయితే అపారమైన దుఃఖాలు ఉన్నాయి. మీరైతే ఇప్పుడు వెళ్ళాల్సింది ఆ పార సుఖధామంలోకి. ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అవ్వాలి. బాబా అందరినీ తన నయనాల పైన కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నారు. చూపిస్తారు కదా, శ్రీకృష్ణుడి తండ్రి శ్రీకృష్ణుడు పుట్టగానే ఒక గంపలో పెట్టుకొని నది దాటించి తీసుకెళ్ళాడు అంటారు. ఇక్కడ అనంతమైన తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఈ కలియుగ నదిని దాటిస్తూ ఉన్నారు. విషయ వికారాల సాగరాన్ని దాటించి ఆవలి తీరానికి తీసుకెళ్తున్నారు. మొదట మీ నిరాకారి ఇంటికి తీసుకెళ్తారు, తర్వాత అత్తగారింటికి పంపించేస్తారు. మరి అక్కడి నుండి అందరూ తల్లిగారి ఇల్లు, ఇంకా అక్కడ సత్యుగానికి వెళ్ళాక అందరూ తల్లిగారి ఇల్లు అత్తగారి ఇల్లు ఈ విషయాలన్నీ మర్చిపోతారు. అక్కడ పరంధామంలో అయితే నిరాకారి ఇల్లు, అది ముక్తిధామం, అది పూర్తిగా మీ పుట్టిల్లు. అక్కడైతే జ్ఞానం మర్చిపోతారు. ఇక సత్యగానికి వచ్చాక పరంధామం ఇంటిని కూడా మర్చిపోతారు. నాలెడ్జ్ యొక్క సంస్కారాలన్నీ సమాప్తం అయిపోతాయి. ప్రారంభపు సంస్కారాలు మాత్రమే మిగిలి ఉంటాయి. మరి పిల్లలైన మీరు ప్రారంభం పైనే శ్రద్ధ పెట్టాలి అంటున్నారు. ఫిర్ తుమ్ బచ్చం కో ప్రారంభ హీ ధ్యాన్ మే రహతీ హై. తర్వాత పిల్లలైన మీకు ప్రారంభమే స్మృతిలో ఉంటుంది. ప్రారంభం అనుసారంగానే సుఖంలో జన్మలు తీసుకుంటారు. సుఖధామానికి వెళ్ళాలి. ప్రారంభం లభించిందంటే జ్ఞానం సమాప్తం అవుతుంది. మీకు తెలుసు, ప్రారంభంలోనే ప్రారంభమే హమారీ ఫిర్ వహీ యాక్ట్ చెలేకి. మీకు తెలుసు, ప్రారంభంలో మా పాత్ర మళ్ళీ అదే విధంగా నడుస్తుంది అని. మీ సంస్కారాలే ఇంకా ప్రారంభపు సంస్కారాలుగా ఉంటాయి. ఇప్పుడైతే పురుషార్థపు సంస్కారాలు ఉన్నాయి. పురుషార్థం మరియు ప్రారంభం రెండు సంస్కారాలు అక్కడ ఉంటాయి అని అలా అనడానికి లేదు. అక్కడైతే జ్ఞానమే ఉండదు. ఇక్కడ మీది ఇది ఆత్మిక యాత్ర. మీ చీఫ్ పండా ఎవరు అంటే శివబాబా. మీరందరు కూడా ఆత్మిక పండాగా అవుతారు. అందరినీ మీ వెంట తీసుకొని వెళ్తారు. ఇక్కడ అందరైతే దైహికమైన పండాలు ఉంటారు, మీరు ఆత్మిక పండాగా ఉన్నారు. వారు అమరనాథ్ యాత్రకు వెళ్తారు. చాలా ధూమ్ధామ్గా చాలామంది కలిసి వెళ్తారు. జుండ్కే జుండ్ ఖాస్ ప్రత్యేకించి అమరనాథ్ యాత్రకి చాలా వైభవంగా చాలా మంది కలిసి గుంపులుగా వెళ్తూ ఉంటారు. బాబా చూశారు, ఎంతోమంది సాధు సన్యాసులు బ్యాండ్ మ్రోగిస్తూ వారి ఊరేగింపుతో సహా వెళ్తూ ఉంటారు.
తోడుగా ఒక డాక్టర్ని కూడా తప్పనిసరిగా తీసుకొని వెళ్తారు, ఎందుకంటే చాలా చలి ఉంటుంది కదా. ఎవరికైనా జబ్బు చేసిందనుకోండి, మార్గ మధ్యంలో డాక్టర్ సహాయంతో మళ్ళీ వైద్యం చేయించవచ్చు అని అలా డాక్టర్ని కూడా తీసుకెళ్తారు. మీ యాత్ర అయితే చాలా సహజమైనది. బాబా అంటారు, మీరు స్మృతిలో ఉండడం ఇదే మీ యాత్ర, స్మృతియే ముఖ్యమైనది. పిల్లలు బాబాని జ్ఞాపకం చేస్తారు, సంతోషపు పాదరసం పెరుగుతుంది. దాంతో తోడుగా ఇతరులను కూడా యాత్రలోకి తీసుకెళ్ళాలి, యాత్ర చేయించాలి. ఈ యాత్ర ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఆ దైహిక యాత్రలైతే భక్తి మార్గం నుండి మొదలయ్యాయి. అక్కడేమి ఆ యాత్రలేమి ఆది నుండి లేవు అంటున్నారు. అలాగని వెంటనే మందిరాలు చిత్రాలు తయారైపోతాయి అని అనుకోకండి. అయితే బాబా అంటున్నారు, మందిరాలు మొదలైనవి తర్వాత కాలంలో తయారవుతాయి, సమయం పడుతుంది. నెమ్మది నెమ్మదిగా శాస్త్రాలు, కొత్త శాస్త్రాలు, కొత్త చిత్రాలు, కొత్త మందిరాలు మొదలైనవి తయారవుతూ ఉంటాయి. టైం పడుతుంది, ఎందుకంటే చదివించే వారు కూడా కావాలి కదా. మఠాలు మొదలైనవి ఎప్పుడైతే తయారు చేస్తారో, వృద్ధి పొందుతాయో, అప్పుడు ఆలోచన కలుగుతుంది ఈ శాస్త్రాలు తయారు చేయాలి అని. మరి ఇన్ని తీర్థస్థానాలు తయారయ్యాయి, మందిరాలు తయారయ్యాయి, చిత్రాలు తయారయ్యాయి, టైం అయితే పడుతుంది కదా. బల్ కహా జాతా హే కి భక్తి మార్గ్ ద్వాపర్ సే షురూ హోతా హే, పరంతు టైం తో లగ్తా హే నా. భక్తి మార్గం ద్వాపర యుగం నుండి మొదలవుతుంది అంటారు, కానీ సమయం పడుతుంది కదా. తర్వాత కళలు తగ్గుతూ ఉంటాయి. మొదట అవ్యభిచారి భక్తి, తర్వాత వ్యభిచారి భక్తి అవుతుంది. ఈ అన్ని విషయాలు మంచి రీతిగా చిత్రాలతో మీరు నిరూపించాలి అంటున్నారు. అర్థం చేయించే వారి బుద్ధే నడుస్తుంది, మిగతా అందరూ కూడా డల్ బుద్ధిగానే కూర్చుంటారు. ఎవరైతే ఇతరులకి చెప్పాలి అనుకుంటారో అటువంటి వారు బుద్ధిని నడిపిస్తారు. ఇలాంటి ఇలాంటి చిత్రాలను తయారు చేయాలి, ఈ విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని భావిస్తారు. అందరి బుద్ధిలో అయితే నడవదు కదా ఈ విషయాలు, నంబర్ వారీగా ఉంటారు. కొందరు బుద్ధి పూర్తిగా అస్సలు నడవట్లేదు, ఇంకటువంటి వారు ఏం పదవిని పొందుతారు? తెలిసిపోతుంది వీళ్ళు ఏం పదవి పొందుతారో, ఎంతెంత ముందుకు వెళ్తూ ఉంటారో అంతంత మీకు అందరి పదవులు అర్థమైపోతాయి. యుద్ధం మొదలైంది అంటే ప్రాక్టికల్గా మీరు చూస్తారు, తర్వాత చాలా పశ్చాత్తాపం చెందుతారు. ఆ సమయంలో అయితే ఎవరు చదువుకోలేరు, కొంచెం నాకు మార్కులు తక్కువ వచ్చాయి, నేను ఇప్పుడు ఎక్కువ కష్టపడతాను అంటే ఇంకా మళ్ళీ పరీక్షలు ఉండనే ఉండవు. యుద్ధం సమయంలో ద్రాహి ద్రాహి అంటూ ఉంటారు, ఇంకా అసలు వినలేరు. దుఃఖాలు బాగా పెరిగిన సమయంలో ఎవరు జ్ఞానం వినలేరు, ఏం జరుగుతుందో చెప్పలేము అంటున్నారు. పార్టీషన్ జరిగినప్పుడు ఏం జరిగింది చూశారు కదా. వినాశన సమయము చాలా కఠోరంగా ఉంటుంది. కొంతమందికి సాక్షాత్కారాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు సాక్షాత్కారాలను కూడా చూస్తారు. ఆ సాక్షాత్కారాల్లో ఏం కనబడుతుంది అంటే వీళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, వీళ్ళు ఏం పదవిని పొందుతున్నారో కూడా తెలిసిపోతుంది. చాలా పశ్చాత్తాపం చెందుతారు. సాక్షాత్కారాలు జరుగుతాయి, మరి సాక్షాత్కారంలో బాబా చూపిస్తారు, చూడండి మీరు సరిగ్గా చదువుకోలేదు, చదువు మానేశారు, అందుకే మీకు ఈ స్థితి ఏర్పడింది అని. ధర్మరాజు సాక్షాత్కారాలు చేయించకుండా శిక్షలను విధించడు, అన్నీ సాక్షాత్కారం చేయిస్తారు. తర్వాత ఆ సమయంలో ఏమీ చేయలేరు, అయ్యో నా అదృష్టం ఏంటి ఇలా అయిపోయింది అని ఏడుస్తారు. మరి ప్రయత్నం చేసే సమయంలో ఉండాలి కదా అధ్యాస, కానీ పరిణామం విడుదలైన తర్వాత అప్పుడు ఆలోచిస్తే లాభమేమీ లేదు. అందుకే బాబా అంటారు, పిల్లలు ఇప్పుడు ఎందుకు పురుషార్థం చేయట్లేదు, అప్పుడు ఏడుస్తారు మళ్ళీ మీరు, అయ్యో నేను చేయలేకపోయానే, నాకు బాగా సమయం ఉండి కూడా వృధా చేశానే, నేను ఎందుకు ఇలా చేశాను అని బాధపడతారు. సేవ చేసిన వారే బాబా హృదయం పైన ఎక్కుతారు. బాబా అంటారు, ఈ పిల్లలైతే మంచి సేవ చేస్తున్నారు. మిలిటరీలో కూడా ఎవరైనా మరణిస్తే వారి మిత్ర సంబంధికులు మొదలైన వారికి కానుక ఇస్తారు వారి పేరుతో. మరణించినా సరే
ఆ వ్యక్తి పేరుతో వారి భార్యకు కానీ తల్లికి కానీ ఇంకెవరికైనా వారి బహుమతిని అందజేస్తారు. ఇక్కడైతే మీకు బహుమతిని ఇచ్చేటువంటి వాడు అనంతమైన తండ్రి. బాబా అయితే భవిష్యత్తు 21 జన్మల కోసం మనకి బహుమతిని ఇస్తున్నారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరూ తన హృదయంపై చేయి పెట్టుకొని ప్రశ్నించుకోవాలి, నేను ఎంత చదువుకుంటున్నాను. ధారణ చేయకపోతే ఇంకా బాబా అనుకుంటారు వీళ్ళ అదృష్టంలో ఇంతే ఉంది అని. ఇంకా కొందరైతే తన కర్మలను తను తిట్టుకుంటూ ఉంటారు, నా కర్మ అని బాగా ఏడుస్తూ ఉంటారు. చాలా చెడ్డ కర్మలు చేయడంతో మళ్ళీ పైకి రాలేకపోతారు. బాబా అందుకే అర్థం చేయిస్తారు, మధురమైన పిల్లలు మీరు ఈ ఆత్మీక యాత్రలో మీ తోటి వారిని కూడా మీ వెంట తీసుకెళ్ళండి, స్మృతి యాత్ర అందరికీ చేయించండి, అందరినీ ఈ స్మృతి యాత్రలో మీతో పాటుగా తీసుకెళ్ళండి అంటున్నారు. మీ కర్తవ్యం ఇది, ఈ యాత్ర గురించి అందరికీ చెప్పాలి. నార్మల్ యాత్రల విషయమైతే వెంటనే అందరికీ చెప్పేసి మేము వెళ్తున్నాం, మీరు వస్తారా రండి అందరం కలిసి వెళ్దామని అంటారు. మరి స్మృతి యాత్ర కూడా చెప్పాలి కదా, ఇది ఎంత గొప్ప యాత్ర చెప్పండి. మేము ఆత్మిక యాత్రలో ఉన్నాం, అవన్నీ అయితే దైహిక పరమైనటువంటి యాత్రలు. ఆ యాత్రలకైతే ఖర్చు ఉంది, ప్రత్యేకంగా అన్ని వదులుకొని వెళ్ళాలి. కానీ ఇదైతే అన్నిట్లో ఉంటూ కూడా ఈ యాత్ర చేయవచ్చు. చూపిస్తారు కదా రంగూన్ వైపు ఒక మంచి మెరిసేటువంటి సరస్సు ఉందంట. ఆ సరస్సులో స్నానం చేస్తే పరియగా అవుతాము అని చెప్పి నమ్మకం ఉంది, దాన్నే మానస్ సరోవరం అంటారు. రంగూన్ వైపు బాబా అంటున్నారు, ఎంతోమంది కష్టపడి తన ఆరోగ్యం ఎలా ఉన్నా సరే చాలా కఠోరమైనటువంటి ప్రయాణం చేసి వెళ్ళి ఆ సరస్సులో మునిగి వస్తారు. మరి పరిగా అయ్యారా ఎవరైనా? అవ్వలేదు, వాళ్ళేమీ పరిగా తయారవ్వరు. ఇది జ్ఞాన స్నానం యొక్క విషయం. ఈ జ్ఞాన స్నానం చేస్తే జ్ఞాన మానస సరోవరంలో మునిగితే ఆత్మ పరిగా తయారవుతుంది. దీంతో మీరు స్వర్గంలో రాణిగా తయారవుతారు. జ్ఞాన యోగ బలంతో వైకుంఠంలోకి రావడం వెళ్ళడం మీకోసం చాలా కామన్ అయిపోయింది. పిల్లలు పదే పదే ట్రాన్స్లోకి వెళ్ళి సాక్షాత్కారాలు చేసుకొని దృశ్యాలన్నీ చూసి వస్తూ ఉంటారు, పైకెళ్ళడం క్రిందికి రావడం. అలా దృశ్యాలు మాటి మాటికి చూస్తూ రావడం మీకు జ్ఞాన యోగ బలంతో సహజం అయిపోయింది. జ్ఞానం యోగం శక్తితో అది చేయగలుగుతున్నారు. కానీ బాబా దాన్ని వద్దని అంటారు. ఎందుకు అంటే పదే పదే ట్రాన్స్లోకి వెళ్ళి వస్తూ ఉంటే అదే అలవాటైపోయి ఇంకా అదే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, మిగతా విషయాల ధారణ పైన శ్రద్ధ ఉండదు. ఇదైతే జ్ఞాన మానస సరోవరం. పరంపిత పరమాత్ముడే వచ్చి మనుష్యతను ద్వారా జ్ఞానం వినిపిస్తూ ఉన్నారు. అందుకే దీనిని జ్ఞాన మానస సరోవరం అని అంటారు. మానస సరోవరం అనేటువంటి పదాలు సాగరం నుండి వెలువడినటువంటివి. జ్ఞానసాగరంలో జ్ఞాన స్నానం చేయడం చాలా బాగుంటుంది కదా. మరి స్వర్గం యొక్క రాణిగా మహారాణిగా మీరు తయారవుతారు. బాబా అంటారు, మీరెప్పుడు స్వర్గానికి యజమానిగా కండి. స్వర్గానికి పరి అంటే మహారాణిగా అవ్వడం. పిల్లలకు తండ్రి పట్ల ప్రేమ ఉంటుంది, తండ్రికి పిల్లల పట్ల చాలా ప్రేమ ఉంటుంది. ప్రతి ఒక్కరి పైన బాబాకు దయ కలుగుతుంది, సాధువుల పైన కూడా దయ కలుగుతుంది. గీతలో రాశారు కదా, సాధువుల ఉద్ధరణ కూడా నేనే చేస్తాను. ఉద్ధరణ జరిగేది జ్ఞానం యోగంతో. భగవంతుడు సాధు సన్యాసులను కూడా ఉద్ధరించేది జ్ఞాన యోగాలతో. పిల్లలు మీరు ఈ విషయాలను అర్థం చేయించడంలో చాలా చురుకుగా ఉండాలి. చాలా నిశ్చయంతో మీరు ఒక్కొక్క శబ్దం పలకాలి. మీరు చెప్పాలి, మీకు అన్నీ తెలుసు, మీరు అన్నీ తెలుసుకున్నారు, కానీ మీరు తెలుసుకున్నదంతా మజ్జిగే. వెన్నని ఇంకా తెలుసుకోలేదు, మరి వెన్న గురించి మేము మీకు చెప్తాము అనండి. బాబా ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. కానీ కొందరి బుద్ధిలో ఈ విషయాలు ఏమీ లేవు. బాబాను తెలుసుకోవడంతో మనుషులు వజ్రతుల్యంగా తయారవుతారు.
తెలుసుకోకపోవడంతో మనుషులు గవ్వతుల్యంగా అయ్యారు, పూర్తి పతితంగా అయిపోయారు. బాబాను తెలుసుకున్నప్పుడే పావనంగా అవుతారు. పతిత ప్రపంచంలో పావనమైన వారు ఎవరూ ఉండరు. ఎవరైతే మహారథి పిల్లలుగా ఉంటారో వారు మంచి రీతిగా అర్థం చేసుకోగలుగుతారు. ఎంతమంది ఉన్నారు? బ్రహ్మ కుమారులు. ప్రజాపిత బ్రహ్మ యొక్క పేరు ఎంతో ప్రసిద్ధమై ఉంది. ప్రజాపిత బ్రహ్మ అయితే ముఖవంశావళి. బ్రహ్మకి 100 భుజాలు 1000 భుజాలు చూపిస్తారు. ఇది కూడా అర్థం చేయించారు కదా, ఎన్ని భుజాలైతే ఉండవు. ఇక బ్రహ్మ చాలా పిల్లలు కలిగినటువంటి వాడు. ఏ విధంగా? పశువుల విషయంలో బచడే వాళ్ళ అని అంటారు. అంటే ఇతనికి చాలా ఆవులు ఉన్నాయి, చాలా గేదెలు ఉన్నాయి, చాలా పిల్లలు ఉన్నాయి అని చెప్పడానికి. అలాగే బ్రహ్మ బాబా ఏమంటున్నారంటే, నేను బచడే వాళ్ళని, అంటే నాకు చాలామంది పిల్లలు ఉన్నారు. బ్రహ్మ మరెవరి సంతానం? బ్రహ్మ ఎవరి అబ్బాయి? శివ బాబా సంతానం. బ్రహ్మ శివ బాబాకు ఉన్నటువంటి ఏకైక సంతానం. వీరికి ఇంకెవరు తండ్రిగా ఉండగలుగుతారు? బ్రహ్మ అంటే ప్రజాపిత. ప్రజాపితకు కూడా పిత ఎవరై ఉంటారు? పరమపితనే కదా. మనుషులకి ఈ విషయాలు తెలియట్లేదు. బ్రహ్మ విష్ణు శంకర్ల యొక్క గాయనం ఉంది. వారు సూక్ష్మవతన వాసీలు, వారైతే ఇక్కడ ఉండలేరు. కానీ ప్రజాపిత ఇక్కడే ఉండాలి కదా అంటున్నారు. సూక్ష్మవతనంలో ప్రజలను రచించేది లేదు. మరి పరంపిత పరమాత్ముడే వచ్చి బ్రహ్మ ముఖం ద్వారా శక్తి సైన్యాన్ని రచిస్తున్నారు. మొట్టమొదటైతే ఎవరికైనా పరిచయం ఇవ్వాలి. మేము బ్రహ్మ ముఖవంశావళి అని చెప్పాలి. మీరు కూడా బ్రహ్మ యొక్క సంతానమే. మీరందరూ కూడా బ్రహ్మ కుమారిలే. ప్రజాపిత బ్రహ్మ అందరికీ తండ్రి కదా. మరి వారి నుండే మిగతా వంశాలన్నీ వచ్చాయి, పేర్లు మారాయి. ఆ తర్వాత ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ప్రాక్టికల్గా చూడండి, ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది సంతానం ఉన్నారో. నిజంగా ఈ సంతానము వారసత్వం తీసుకుంటుంది కదా. కానీ ప్రజాపిత ఇవ్వరు వారసత్వం, శివబాబా ఇస్తారు, ప్రజాపిత ద్వారా ఇస్తారు. బ్రహ్మ వద్ద అయితే ఏమి ప్రాపర్టీనే లేదు. ప్రాపర్టీ అంతా శివబాబా వద్ద ఉంది. బ్రహ్మ కూడా శివబాబా పుత్రుడు. అనంతమైన తండ్రి వారసత్వాన్ని ఇస్తారు, వారి నుండి లభిస్తుంది. బ్రహ్మ ద్వారా శివబాబా చదివిస్తూ ఉన్నారు. మనము తాతయ్య వారసత్వం తీసుకుంటాం. బాబా అర్థం చేయిస్తారు, చాలా విషయాలు చెప్తారు. కానీ బాబాన్నారు మీకు యోగం కూడా ఉండాలి. నియమం అనుసారంగా నడుచుకోకపోతే బాబా మాత్రం ఏం చేస్తారు? బాబా అంటారు, ఇంకంతే వాళ్ళ అదృష్టం. ఎంత చెప్పినా కూడా వినకపోతే బాబా ఏమనలేరు. ఇంకా ఒకవేళ బాబాను అడిగితే బాబా చెప్పగలుగుతారు, బాబా ఈ పరిస్థితిలో నేనేం పదవిని పొందుతాను, ఇలాంటి స్థితిలో నేను శరీరం విడిచిపెడితే నా నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుంది అని బాబాను అడగవచ్చు. మన హృదయం కూడా సాక్ష్యం చెప్తుంది. నేను ఎంత సేవ చేస్తున్నాను అనేది మనకు కూడా తెలుస్తుంది. శ్రీమతం అనుసారంగా ఎంతవరకు నడుస్తున్నాను? శ్రీమతం ఏమంటుంది? మన్మనాభవ. అందరికీ సబ్కో బాప్ ఔర్ వరసీక పరిచయ దేతే రహు. అందరికీ తండ్రి మరియు వారసత్వం యొక్క పరిచయం ఇస్తూ ఉండండి, చాటింపు వేయిస్తూ ఉండండి. బాబా అయితే సైగా చేస్తూ ఉంటారు. మీరు వెళ్ళి గవర్నమెంట్కి కూడా మంచిగా అర్థం చేయించండి అంటారు. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, నిజంగా భారతదేశం యొక్క శక్తి మొత్తం సమాప్తం అయిపోయింది. అసలు ఒకప్పుడు ఎంత పవర్ఫుల్ కంట్రీగా ఉండేది, ఇప్పుడు ఎందుకు ఇలా మారింది? దీనికి మళ్ళీ పరంపిత పరమాత్ముడు ఏం చేస్తున్నారు అనేది అర్థం చేయించాలి. ఇప్పుడు ఇక్కడ ఎవరికి కూడా పరమాత్మంతో యోగం లేదు. యోగం జోడిస్తే మళ్ళీ ఆ శక్తి వచ్చేస్తుంది, విశ్వానికి యజమానిగా తయారవుతారు. మాయ పైన కూడా మీరు విజయాన్ని పొందుతారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మాయను జయించాలి. మనకైతే శివబాబా సహయోగిగా ఉన్నారు. ఎంత అర్థం చేయిస్తూ ఉంటారు,
కానీ ధారణ కూడా చేయాలి కదా. బాబా అర్థం చేయించారు, ధనం ఇచ్చినప్పుడు ధనం ఎప్పుడు తరగదు. ఏ ధనం విషయంలో ఇది? జ్ఞానధనం కానీ స్థూల ధనం కాదు. స్థూల ధనం ఉందనుకోండి, పంచుకుంటూ వెళ్ళండి, ఎందుకు పెరుగుతుంది? అది ఎలా ఏమి మన పాకెట్ ఖాళీ అవుతుంది. కానీ జ్ఞానధనం ఎంత పంచితే అంత పెరుగుతుంది. సర్వీస్ చేస్తే బాబా హృదయం పైన ఎక్కుతారు, లేకపోతే ఇంపాసిబుల్. బాబా హృదయం పైన ఎక్కడం, దీని అర్థము బాబా ప్రేమ దొరకదు అని మాత్రం కాదు. సేవ చేయకపోతే బాబా ప్రేమ చేయరా అనేది కాదు. బాబా ప్రేమ సర్వీసేబుల్ పిల్లలకే చేస్తారు. శ్రమ చెయ్యాలి, అందరినీ యాత్రకి యోగ్యంగా చెయ్యాలి. మన్మనాభవ, ఇదైతే ఆత్మిక యాత్ర. నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు మీరందరూ నా దగ్గరికి చేరుకుంటారు. శివపురికి వచ్చి తర్వాత విష్ణుపురికి వెళ్తారు. ఈ విషయాలు పిల్లలు మీకు మాత్రమే తెలుసు అంటున్నారు. ఇంకెవరికి మన్మనాభవ అర్థం తెలియదు. చాలామంది చదువుతూ ఉంటారు, గీతలో చదువుతారు మన్మనాభవ అని, కానీ అర్థం తెలియదు. ఇది మహామంత్రం, బాబా పిల్లలకిస్తున్నటువంటిది. నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు వికర్మాజీతులుగా తయారవుతారు. అచ్చా, మీటే మీటే సికీలతే బచ్చుం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్ కి రూహానీ బచ్చుం కో నమస్తే హమ్ రూహానీ బచ్చుం కి రూహానీ బాప్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే మేరా బాబా మీటా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా. ధారణ కోసం ముఖ్య సారము జ్ఞాన స్నానం చెయ్యాలి. ఫస్ట్ పాయింట్ ఇది. ప్రేమతో సేవ చేసి బాబా హృదయ సింహాసనంపై కూర్చోవాలి. పురుషార్థం చేసే సమయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. సెకండ్ పాయింట్, బాబా కనురెప్పల పైన కూర్చోబెట్టుకొని కలియుగి దుఃఖధామం నుండి సుఖధామానికి తీసుకెళ్తున్నారు కాబట్టి తనదంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాబా యొక్క కనురెప్పల పైన కూర్చొని కలియుగి దుఃఖధామం నుండి సుఖధామానికి వెళ్ళాలి కావున తనదంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా జ్ఞాన స్నానం చేయాలి, ప్రేమతో సేవ చేయాలి, పురుషార్థంలో నిర్లక్ష్యం ఉండకూడదు అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్లో అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వరదానం, జీవన్ మే దివ్య గుణం కే ఫూలం కీ ఫుల్వాడీ ద్వారా ఖుషాలీ కా అనుభవ్ కర్నే వాలే ఎవర్ హ్యాపీ భవ. జీవితంలో దివ్య గుణాల పుష్పాల యొక్క పుష్పగుచ్చం ద్వారా సంతోషకరమైన స్థితిని అనుభవం చేసుకునే ఎవర్ హ్యాపీ, సదా సంతోషంగా ఉండుగాక. ఎవర్ హ్యాపీ భవ. వివరణ, సదా సంతోషకరమైన స్థితి అనగా నిండుగా సంపన్నంగా ఉండటం. ఇంతకుముందు ముల్ల అడవిలో జీవితం గడిపేవారు, ఇప్పుడు పూల తోటలో సంతోషకర స్థితిలోకి వచ్చేశారు. సదా జీవితంలో దివ్య గుణాల పుష్పాల పుష్పగుచ్చమే కనబడుతుంది. అందుకే ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా వారికి దివ్య గుణాల పుష్పాల యొక్క సుగంధమే మీ నుండి కలుగుతుంది, మరియు సంతోషకరమైన స్థితిని చూసి వారు సంతోషపడతారు, ఒక శక్తిని అనుభవం చేసుకుంటారు. సంతోషకరమైన స్థితి ఇతరులకు కూడా శక్తిని ఇచ్చి శక్తిశాలిగా చేస్తుంది మరియు సంతోషంలోకి తీసుకొస్తుంది. కాబట్టి మీరేమంటారు, మేము ఎవర్ హ్యాపీ అని, మేము సదా సంతోషంగా ఉంటాము అంటారు. ఎందుకంటే మీ సంతోషకర స్థితి ఇతరులను కూడా శక్తిశాలిగా చేస్తుంది. శ్లోకన్, ఎవరైతే మాయ యొక్క ఆటలతో భయపడటానికి బదులుగా వాటితో ఆడుకుంటారో వారే మాస్టర్ సర్వశక్తివంతులు. మాయ ఆటలను చూసి ఆడుకునేటువంటి వారు
మాస్టర్ సర్వశక్తివంతులు భయపడేవారు కాదు. ఈరోజు స్వమానము నేను ఎవర్ హ్యాపీ ఆత్మను, నేను సదా సంతోషకరంగా ఉండే ఆత్మను. ఓం శాంతి.